అబ్బాజాన్ ఆవు బేటా బిర్యానీ కావు. చాచి ఎలా ఉంది? మీ మమ్మీంటే గుస్సా చేస్తుంది. ఇది మీ చాచే పంపింది బేటా. ఇదిగో నీకుడు ఉంది బేటా, తినండి. చలో బేటా, చలో అందరు చలో. అబ్బాజాన్ మళ్ళీ చాచి ఇంటికి ఎప్పుడు వెళ్తావు? చాచి చాచి అన్నావంటే చాచి పెట్టి చంప మీద కొడతాను. మీ అబ్బతో పాటు మీరు ఆ ఇంట్లోనే చావండి. ఇవన్నీ ఆ ఇంటి నుంచి వచ్చిన బేగా కర్మ. ఎందుకట్ట చూస్తావు? నాకేం సంబంధం లేదు. నా కూతురు జీవితం ఏనాడో నాశనం అయిపోయింది. నువ్వే సక్రమంగా ఉంటే ఆ ముండింటికి ఎందుకు పోతాడు? ఎందుకే దాన్ని ఆరిపోసుకుంటారు? దాని బిర్యానీ తింటారు, దాని బట్టలు వేసుకుంటారు, ఇంకా దాన్ని తిడతారేమే. అది అక్క అక్క అని ఎంత కలవరిస్తాదే నిన్ను. అక్క తొక్క అదే నా కూతురు కాదు, నాకేం పుట్టలేదు. తోనీ అమ్మ, అంతా నీ వల్ల నేనే మంచిగున్న దాన్ని. నేను లేనప్పుడు ఏదో ఒకటి చెప్పి పుల్లలు పెడతావే నువ్వు మాత్రం. పెళ్లికి పెద్ద కార్ల వచ్చావు, పెళ్ళైన తర్వాత పెళ్లి కట్టమన్నావు. నువ్వేదో పెద్ద ఉన్నోడు అనుకున్నాను. పొట్ట తప్ప ఇంకేమీ లేదు. డొక్కు స్కూటర్ మీద నా కూతురు తిప్పుతున్నావు, చూడలేక చేస్తున్నాను. అవునే అమ్మా, ఏం పాపం చేసుకున్నావే అమ్మా, అంతదా కర్మే కర్మ. అప్పటి నుంచి ఈ నోటికేమి సహించి చావటం లేదు పేదవతి. ఏం చేస్తాను, పగ ముద్ద కూడా తినబుద్ధి కావట్లేదు. ఏం చేయను, నీ కూతురు పెద్ద అందగత్త అనుకున్నా. ఆమె పెళ్లి కాకముందేమో ఫోటో చూపించే పెళ్ళనగా చూస్తే నల్ల బొగ్గులా ఉంది. అది గ్రాఫిక్స్ అబ్బాజాన్. అప్పుడు నాకు తెలియదమ్మా, నువ్వు పెద్ద అందగాడవని, హీరో లాంటి సంబంధాలు వస్తే వాళ్ళందరినీ కాదని మా అమ్మ నీ కట్టబెట్టింది. వచ్చింది హీరో వాళ్ళు నిజంగా వాళ్ళైతే నీకు బాగా నచ్చుతారు. నాకు తెలిసే ఇవన్నీ గొడవలు ఎందుకైతున్నాను, పైసల కోసమే. ఇంటికి వస్తే సుఖం లేకుండా అయిపోయింది. అయ్యో ఎప్పుడు చూడు కిరికిరి చేస్తూనే ఉంటావు. దాని డబ్బు తీసుకొని చేస్తావు కాబట్టి అందరికి లోకం అయిపోయినావు. సరే గాని నాకు ఒక 500 ఇవ్వు. ఆహా, పిల్లలు తెచ్చిన బిర్యానీ అంతా మెక్కేశావు, ఇంకా పైసలు కూడా కావాలా? అసలు నా కూతురు పోయినట్టే. అమ్మా డాక్టర్ గారు సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి. సరే సో వాట్స్ యువర్ ప్రాబ్లం? అదే చందు, ఓ 10 నిమిషాలు నువ్వు బయట కూర్చోరా. సరే. అంటే ప్రాబ్లం మీ అబ్బాయిదే అన్నమాట. డాక్టర్ మీకెలా తెలుసు? చెప్పండి వాట్స్ ద ప్రాబ్లం. వాడు నాకున్న ఒక్క గాని ఒక్క కొడుకు డాక్టర్. వాడికి 13 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఒకలా బిహేవ్ చేస్తున్నాడు. ఎలాంటి బిహేవియర్? అమ్మాయిల్లా నెయిల్ పాలిష్ వేసుకోవటం, గాజులు తొడుక్కోవటం, ఆడపిల్లలతో ఆటలాడుకోవటం, ఇలా రకరకాలుగా డాక్టర్. ఇంకా ఇప్పుడు వాడి వయసు 17 సంవత్సరాలు. ఓకే. నిన్న కూడా కాలేజీ డే ఫంక్షన్ అని అమ్మాయి గెటప్ వేసుకుని అదే డ్రెస్లో ఇంటికి తిరిగి వచ్చాడు. అందులో తప్పే ఉంది? వేసుకోవటంలో తప్పులేదు డాక్టర్, కానీ అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు వాడు ఒకలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు. అదే మాకు భయంగా ఉంది. నా భార్య కూడా చాలా ఆందోళన పడుతుంది డాక్టర్. ఓకే, ఓ పని చేయండి, రేపు మార్నింగ్ ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, చెక్ చేద్దాం. అలాగే డాక్టర్. ఓకే. నమస్కారం డాక్టర్. నమస్కారం, నమస్కారం అండి. బాగున్నారా? మీరు వెయిట్ చేయండి బాబు. అలాగే డాక్టర్. కమింగ్.
యూ. 1 మినిట్. ఓకే సార్. హలో. చూడండి, నథింగ్ టు వరీ. చందు, యు గాట్ కూర్చోండి. డాక్టర్, మా వాడు మీ వాడు కిన్నర్గా మారాడు. అంటే మగ శరీరం కలిగి ఉండి ఆడ మనస్తత్వం కలిగిన కిన్నర్. అంటే మన సమాజ భాషలో చెప్పాలంటే ఇజ్రాన్. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది అతను చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు కూడా కాదు, ఆ దేవుడి తప్పు. సృష్టిలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పుల్లో ఇది ఒకటి. ఇది మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ లోపం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా కిన్నర్గా మారిన వారిని ఇతర దేశాల్లో గేస్ అంటారు. వారికి కూడా ఓ సమాజాన్ని సృష్టించుకున్నారు, వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడం కోసం. చాలా దేశాల్లో వారికంటూ కొన్ని హక్కులు కూడా కల్పించడం జరిగింది. కానీ మన భారతదేశంలో వీరి కోసం ఎటువంటి విధి విధానాలు కానీ, వీరికంటూ ఒక భవిష్యత్తును కానీ కల్పించలేకపోయింది మన రాజ్యాంగం. అయితే వీరందరూ కలిసి ఒక గ్రూప్గా తయారై స్వయంగా వారికంటూ ఒక విధి విధానాల్ని ఏర్పాటు చేసుకోవడం, జీవించడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు గుండె నిబ్బరంతో వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం తప్ప
ఇంతకు మించి మరో మార్గం లేదు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా వాణ్ణి మామూలు మనిషిగా చేయాలి. చూడండి, డబ్బుతో నయమయ్యేదైతే నేనే చెప్పేవాడిని. ఈ ప్రాబ్లంకి వేరే ఎటువంటి సొల్యూషన్ కూడా లేదు. ఏంటండి అలా ఉన్నారు? డాక్టర్ గారు ఏమన్నారండి? మనం అనుమానించిందే జరిగింది. డాక్టర్ వాడి గురించి నిజం చెప్పాడు. అంటే మీరనేది చందుకి హార్మోన్స్ లోపం అట, దానికి ఏం చేయడానికి వీల్లేదని చెప్పారు. ఒక్కగాని ఒక్క కొడుకండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అది కూడా అడిగాను, కానీ పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమీ చేయలేమని చెప్పారు. ఒక్కగానొక్క కొడుకండి. దేవుడేంటండి ఇలా చేశాడు? ఈ విషయం 10 మందికి తెలిస్తే మనం తలెత్తుకుని ఎలా తిరగలమండి? అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా, నన్ను క్షమించండి.